క్రీస్తునందుటి వారులారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ, కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృపగలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈయన బిడ్డలతో నీ యొక్క వాక్యాన్ని పంచుకుని ఉంటుండగా నీ దాసుని నన్ను బలపరిచి పరిశుద్ధపరచండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరం మాకు వినిపించమని యేసు శక్తి కలిగిన నామును బట్టి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాసంలో ఆగస్టు మాసం అనగానే ప్రత్యేకంగా మనకి జ్ఞాపకం వచ్చేటువంటిది మన యొక్క భారతదేశ స్వాతంత్రాన్ని గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం. అలాగే ఈ మాసంలో గడిచిన 15వ తారీఖు భారతదేశం యొక్క 72వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకున్నాం. మంచిది, సంతోషం. దేవుడు మనందరినీ కూడా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఆయన యొక్క సిలువ రక్తము ద్వారా. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమిటి ఈ స్వాతంత్రం అంటే ఏమిటి, ఈ స్వేచ్ఛ అంటే ఏంటి, ఇండిపెండెన్స్ అంటే ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు చాలామంది చాలా రకాల నిర్వచనాలు తెలియచేస్తూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యములో స్వేచ్ఛ ఎవరికి ఇవ్వబడుచు ఉన్నది, ఎందు నిమిత్తము విడుదల చేయబడుతూ ఉన్నామనే విషయాలను కనుక మనం ధ్యానించినట్లయితే, నిర్గమకాండంలో 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మోషే అహరోనులు ఫరోతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగము ఏమి తెలియచేస్తూ ఉన్నదంటే, ఇస్రాయేలీల యొక్క విమోచన కొరకు వీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఎందు నిమిత్తము మోషే మరియు అహరోనులు ఫరోతో మాట్లాడుతూ ఉన్నారు, ఏ కారణము చేత వారు తమ ప్రజలని విడిపించమని అడుగుతూ ఉన్నారంటే, ఇక్కడ ఒక మాట మనం గమనించవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయంలో నిర్గమకాండంలో 1వ వచనాన్ని మనం చూస్తే, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఇజ్రాయేలీలు దేవునికి ఉత్సవము చేయడానికి వారిని ఫరో వద్ద నుంచి వెళ్ళడానికి దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీల యొక్క విడుదల, ఇజ్రాయేలీల యొక్క విమోచన, వారి యొక్క లిబరేషన్ దేని నిమిత్తము జరుగుతూ ఉన్నదంటే, మొదటగా మనం గమనిస్తే లిబరేషన్ టు వర్షిప్. వారి యొక్క విడుదల, వారి యొక్క విమోచన ఎందు నిమిత్తము వారు కోరుకుంటూ ఉన్నారు, వారికి దేవుడు ఎందుకు సహాయపడుతూ ఉన్నాడంటే, వారు దేవుని నుంచి విడుదల పొందుకోవడానికి, దేవుని నుంచి విమోచన పొందుకోవడానికి, ఇదిగో ఆ దేవుని ఆరాధించడానికి, ఇదిగో ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో వద్ద నుంచి వారికి విడుదల కావాలి. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు వారి యొక్క పితృడైనటువంటి యాకోబు సంతతి కాలంలో వారందరూ కూడా ఐగుప్తుకి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. యుద్ధ నిమిత్తము మైగ్రేట్ అవుతూ ఉన్నారంటే, వారు బహుగా కరువు వచ్చినప్పుడు వారు యోసేపు కాలంలో వారు ఐగుప్తుకి మైగ్రేట్ అవుతూ ఉన్నారు. అయితే ప్రిలారా, ఎరితగా వారి జీవన విధానము సాగింది. ఇజ్రాయేలీలు ఐగుప్తునకు వచ్చినప్పుడు ఐగుప్తులో వారి పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే, వారందరూ కూడా గౌరవించబడిన వారుగా ఉంటూ ఉన్నారు.
వారందరూ కూడా విలువ కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు, గొప్పవారుగా ఎంచబడిన వారుగా ఉంటూ ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలుగా వారు గౌరవించబడ్డారు ప్రిలార. అయితే కాలక్రమేణా ఏమి జరుగుతూ ఉన్నది అంటే, ఈ యొక్క నిర్గమకాండములో మొదటి అధ్యాయంలో 5వ 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం పిల్లరా. మనం చూస్తే, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు ఇదిగో తన జనజనులతో ఇట్లా, నేను ఇజ్రాయేలు సంతతైన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పటి కాలంలో ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. వారందరూ కూడా దాదాపుగా 420 ఇయర్స్, 420 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నారు, వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు, వారు కూడా విస్తరించి ఉన్నారు. అనగా ఈ ఐగుప్తులో 2 జనాంగాలు ఉన్నాయి, 2 దేశాలు ఉన్నాయి. ఐగుప్తులు జీవిస్తూ ఉన్నారు, అదే రీతిగా యాకోబు సంతతి అయినటువంటి ఇజ్రాయేలీలు జీవిస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీల 12 గోత్రముల వారు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు, వారి సంతతి వారు. చూడండి పిల్లరా, యాకోబు కుటుంబం వీరందరూ కూడా విస్తరించి ఒక గొప్ప బలమైనటువంటి జనాంగముగా మారిపోయి ఉన్నారు. ఆ సమయంలో యోసేపు ప్రారంభ దినాలలో వారిని దేవునిలో ఎలాగ నడిపించి ఉన్నాడో ఆ విధమైనటువంటి క్రమమైనటువంటి జీవితాన్ని ఇజ్రాయేలులో కోల్పోయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఇక్కడ ఆదికాండములో 41వ అధ్యాయములో 44వ వచనాన్ని మనం చూస్తే, మరియు ఫరో యోసేపుతో, ఫరోనునేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖనాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలనగా గమనిస్తే మనకి ఏమర్థమవచ్చు ఉన్నది, ఐగుప్తుకి రాజుగా సర్వాధికారిగా ఫరో ఉంటూ ఉన్నాడు. అయితే ఫరో ఏమని అంటూ ఉన్నాడంటే, ఇదిగో యోసేపు కేవలం పేరుకు మాత్రమే నేను రాజుని, నీ సెలవు లేకుండా ఏ జనము కూడా, ఏ మనుష్యుడు కూడా ఐగుప్తులో, ఎవరూ కూడా ఐగుప్తు దేశమంతటిలో కూడా తన చేతినైనను తన కాలునైనను ఎత్తకూడదు. అనగా ఈ యొక్క యోసేపు కనుసన్నల్లో ఐగుప్తు దేశమంతటా ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, ఐగుప్తులో ఎవడు కూడా యోసేపు యొక్క సెలవు లేక, యోసేపు యొక్క మాట లేక ఎవరు కూడా ఏ పని చేయడానికి లేదు. అనగా అంత సూపర్ పవర్గా ఒక ఇజ్రాయేలీయుడు ఉన్నాడు, ఒక ఇజ్రాయేలీయుడు, ఒక హెబ్రీయుడు ఈ రీతిగా ఇంత బలమైనటువంటి ఒక శక్తిగా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే, యోసేపుతో దేవుని దయ అతనికి తోడుగా ఉండేది కనుక అతడు చేసినదంతా కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆదికాండంలోనే 39వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఫరో యొక్క ఉద్యోగస్తుడైనటువంటి ఆ రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతిఫరు ఇంటిలో ఉన్నప్పుడు పోతిఫరు ఏమని గమనిస్తూ ఉన్నాడు, యోసేపుని ఏ రీతిగా గుర్తిస్తూ ఉన్నాడంటే, చూడండి 2వ వచనములో ఒక మాటని మనం చూడవచ్చు, యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు. క్రీస్తునందు పిల్లారా, యోసేపు ఎలాగ ఉన్నాడంటే దేవునికి ఒక సాక్షిగా జీవిస్తూ ఉన్నాడు. అనగా యోసేపును బట్టి దేవునికి అన్యులు భయపడుతూ ఉన్నారు. ప్రిలార, ఇదిగో యెహోవా అతడు చేసినదంతా సఫలపరుస్తూ ఉన్నాడని ఇక్కడ పోతిఫరు గమనించి తన ఇంటి అంతటి మీద, తనకున్న సర్వ ఆస్తి మీద ఈయన అధికారిగా నియమిస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అనగా అటువంటి పొజిషను అతనికి ఇవ్వబడి ఉన్నది, అటువంటి ఆధిక్యత యోసేపుకి ఇవ్వబడి ఉన్నది. తర్వాత రాజు వద్దకు వచ్చినప్పుడు రాజు అంటూ ఉన్నాడు, అయా పేరుకి నేనే రాజును కానీ సమస్త అధికారము నీదే. అవును కదా, మరి అంతటి అధికారము కలిగినటువంటి జనాంగము వారు ఎందుకు ఈ రీతిగా వారు బానిసలుగా మారిపోతూ ఉన్నారు, ఎందుకు ఈ రీతిగా వారు దేవుని యొక్క
ఆ దేవుని ఎరగని వారుగా దేవుని చేత మరలా విమోచించబడడానికి విడిపించబడడానికి వారు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ అంటూ ఉన్నాడు, యోసేపుని ఎరుగని ఒక క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించాను. నిజమా? ఫరో యోసేపుని మర్చిపోయాడా? లేకపోతే ఇజ్రాయేలీలు యోసేపుని మరచిపోయే రీతిగా జీవిస్తూ ఉన్నారా? యోసేపు నడిపించినటువంటి దేవుణ్ణి మరచిపోయిన రీతిగా ఇజ్రాయేల్ జీవిస్తూ ఉన్నారా? కాలక్రమములో వారు దేవుణ్ణి ఆరాధించిన వారుగా లేరండి. కాలక్రమంలో వారు దేవుణ్ణి విడిచిపెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. వారు అరణ్యములో కూడా ఐగుప్తులో మీ యొక్క పితరులు ఆరాధించినటువంటి ఆ దేవతల్ని మీరు అరణ్యములో పూజించి తిరిగి అంటాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క కాపుదల్లో ఉన్నటువంటి వీరు దేవుని విడిచిపెట్టిన వారుగా ఉంటూ ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఇక్కడ ఆ ఫరో వీరిని ఇంకనూ బాధ పెట్టవలెను. మనకన్నీ బాగున్నప్పుడు, మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, మనకి స్వతంత్రము లేదు అనుకోమండి. మనం స్వతంత్రంగానే ఉన్నాము కదా అనుకుంటాం. ఎప్పుడైతే మనకి రిస్ట్రిక్షన్స్ వస్తూ ఉంటాయో, ఎప్పుడైతే మనకి భారం వస్తుందో, ఎప్పుడైతే మన మీద పని ఒత్తిడి పెరుగుతూ ఉన్నదో, అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనలను విడిపించేవారు ఎవరైనా ఉండాలి, మనల్ని విమోచించేవారు ఎవరైనా కావాలి అనేటువంటి ఆలోచన మనకి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఇజ్రాయేల్ పరిస్థితి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే వారు ఏ రీతిగా ఉన్నారు అంటే, వారు ఈ యొక్క కాలంలో, వారు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ కాలంలో దేవుణ్ణి వారు కొద్దిగా విస్మరించి ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞలు వారి గైకొన్న వారిగా లేరు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా వీరి జీవితాలలో శ్రమ సంభవిస్తూ ఉన్నది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ని దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి వాడు కదా. ఇజ్రాయేల్ని దేవుడు విమోచించడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి వాడు కదా. అయితే ఇక్కడ ఇజ్రాయేలీల యొక్క జీవిత ఆ క్రమములో, వారి యొక్క జీవిత చరిత్రలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు తనంతట తానే వారిని విమోచించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నా, దేవుణ్ణి ప్రేమించకపోయినా, నీవు దేవుణ్ణి బిడ్డగా ఒకసారి గుర్తించబడిన తర్వాత, దేవుని చేత ఒకసారి ఎన్నిక చేయబడిన తర్వాత, దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభించిన తర్వాత, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ పితరులతో చేసినటువంటి వాగ్దానం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి వాగ్దానం, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఇస్సాకుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, యాకోబుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యాకోబు, ఇక మీదట నువ్వు ఇస్రాయేలు వగదు అంటూ ఉన్నాడు. ఒక గొప్ప జనాంగముగా నేను నిన్ను చేసేదను అంటూ ఉన్నాడు. యోసేపు ఒక్కడగా ఐగుప్తునకు వస్తే అక్కడ ఫరో అంట ఇజ్రాయేలుని చూచి భయపడిపోతూ ఉన్నాడు, కలవరము చెందుతూ ఉన్నాడు. ఈ జనాంగము మనకంటే బలమైన జనాంగముగా మారి ఒకవేళ యుద్ధము వచ్చినప్పుడు శత్రువుతో వీరు చేయి కలిపి మనల్ని ఓడించెదరేమో, మనల్ని స్వాధీనపరచుకుందరేమనేటువంటి ఆ దురాలోచన, దుర్బుద్ధి కలిగి వారి మీద వారిని అప్రెషన్కి గురి చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి దేవుణ్ణి బిడ్డలారా, ఏ దేశమైనా కూడా పరాయి దేశం యొక్క పరిపాలనలో ఉన్నప్పుడు వారు ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే వీరు తమంతటా తాము ఐగుప్తుకు వెళుతూ ఉన్నారు. ఈ ఐగుప్తు నుంచి మరలా బయటికి రావడానికి వీరికి ఆలోచన లేదండి. ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉన్నది. కానీ వీరికైతే ఇక్కడ నుంచి బయటికి రావాలి అనేటువంటి ఆలోచన, వారు ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఆ అరణ్యములో కూడా మోషేని వారు విసిగిస్తూ ఉన్నారు. మోషే ప్రాణాన్ని వారు విసిగిస్తూ ఉన్నారు. మా ఐగుప్తులో సమాధులు లేవన ఈ అరణ్యములో మమ్మల్ని తీసుకుని వచ్చావు. అయితే ప్రియ దేవుని బిడ్డరా, వారిలో దేవుని భయము కలిగిన వారు పెడుతున్నటువంటి మొర ఇక్కడ చూడండి. నిర్గమకాండములో 3వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, మరియు యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే
అన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకును అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఎక్కడ చూస్తావు? దేవుడు ఎప్పుడు నీకు కనబడతాడంటే, నీకు శ్రమ కలిగినప్పుడు దేవుడు కనబడతాడు, నీకు ఏడుపు వచ్చినప్పుడు దేవుడు కనబడతాడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు దేవుడు కనబడతాడు, నీవు ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడు కనబడతాడు, నీవు అనారోగ్యంతో కుమిలిపోతూ ఉన్నప్పుడు దేవుడు కనబడతాడు, నీ కుటుంబ సమస్యల్లో నీవు చిక్కుకొని ఉన్నప్పుడు దేవుడు నీకు కనబడతాడు, నీవు అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉన్నప్పుడు దేవుడు నీకు కనబడతాడు. కానీ నీకు అన్నీ బాగున్నప్పుడు నీకు దేవుడు కనబడడు. నీకు సమస్తము చక్కగా జరుగుచ్చు ఉన్నదనుకోండి, నీవు దేవుణ్ణి ఆరాధిస్తావా? దేవుణ్ణి ప్రార్థన చేస్తావా? దేవుని సన్నిధానానికి వస్తావా? దేవుని మందిరానికి వస్తావా? ఎంత మాత్రం రావు. నిర్లక్ష్యపూరితమైనటువంటి జీవితం. ఇదిగో ఈ ఇశ్రాయేలీయులు ఇదే రీతిగా ఈ 400 సంవత్సరాలు పైబడినటువంటి కాలంలో దేవుని నిర్లక్ష్యం చేసిన వారుగా ఉంటూ ఉన్నారు, దేవుని మర్చిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇదిగో అక్కడ వారి పనులు వారు చేసుకుంటూ ఉన్నారు, ఐగుప్తు వారితో వారు కలిసిపోయి ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే శ్రమ స్టార్ట్ అవుతున్నదో, ఎప్పుడైతే ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నదో, ఎప్పుడైతే వాడి మీద భారము మోపుచ్చు ఉన్నాడో ఫరో, ఆ సమయంలో ఇజ్రాయేలీలు దేవునికి మొరపెట్టుచు ఉన్నారు. ఇక్కడ అంటూ ఉన్నాడు, ఐగుప్తీయులు వారు పెట్టుచ్చినటువంటి కష్టాన్ని, ఆ శ్రమని చూడండి, ఆ బాధని నిశ్చయముగా చూచి తిని క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కన్నులు కలుగ చేసిన వాడు చూడకుండా ఉండున. నీ బాధని దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ బాధ నుంచి నీకు విముక్తి కలిగించడానికి ఇదో ఇశ్రాయేలు అని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నటువంటి జనాంగము అన్నాడు. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించినటువంటి ఆ కనాను దేశానికి నేను తీసుకుని వెళతాను, ఆ సువిశాలమైనటువంటి ఆ పాలు తేనెలు ప్రవహిస్తూ ఉన్నటువంటి ఆ పాలస్తీనా నేను నీకు ఇస్తాను. కృష్ణునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి ఆ ప్రామిస్డ్ ల్యాండ్, దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని వారి యొక్క సంతతి పొందుకోవడానికి అబ్రహాము సంతతి, ఇసాకు సంతతి, యాకోబు సంతతి. అందుకో నేను ఎవడను అంటే, నేను నీ పితరులైనటువంటి అబ్రహాము, ఇసాకు, యాకోబు వారికి దేవుడుగా ఉన్నటువంటి వాడని, నీకు కూడా నేను దేవుడను. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ కారణము చేత ఇక్కడ మనం గమనిస్తే దేవుడు వీరిని విమోచించాలనుకుంటూ ఉన్నారంటే, ఇదిగో వారి బాధను నేను చూస్తూ ఉన్నాను, వారి పనుల్లో వారు కష్టపెట్టిన వారిని బట్టి పెట్టినటువంటి మొరని నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కృష్ణనంది పిల్లల, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు, మన మొరలు ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుడు, మరియు ఫైనల్లీ మన యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డల, నీవు దేనినైనా అడుగక మునిపే నీకు ఏది అక్కరగా ఉన్నదో అది ఆయనకి తెలిసి ఉన్నది. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు ఏమి అవసరమై ఉన్నవో ఆయనకి తెలుసు అంట. నువ్వు ఏమి ప్రార్థన చేస్తూ ఉన్నావో అది ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత కష్టము పడుతూ ఉన్నావో ఆ కష్టాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలామంది ఆత్మీయమైనటువంటి బంధకాల చేత బంధింపబడి ఉన్నారు. కారణం ఏంటంటే, దేవుని లేని వారుగా ఉంటూ ఉన్నారు, దేవుని చూపించలేని వారుగా ఉంటున్నారు. అదే ఇజ్రాయెల్ గనక ఈ 400 సంవత్సరాలు మొదటి దినాలలో ఐగుప్తులో ఉన్నప్పుడు యోసేపు ఏ రీతిగా దేవునిలో భయభక్తులు కలిగి దేవుని మహిమను చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు, దేవుని శక్తిని చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అటువంటి శక్తి కలిగిన వారై ఉన్నట్లయితే ఫరో ఖచ్చితంగా యోసేపుని గుర్తు పెట్టుకొని ఉండేటువంటి వాడు. కృష్ణందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు, ఫరో కూడా దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాటని మనం గమనిస్తే, ఫరో ఏమని అంటున్నాడు తెలుసా? 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఫరో, నేను అతని మాట విని ఇజ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇజ్రాయేలులను పోనీయనను. ఇజ్రాయేలులు ఉన్నారు,
400 సంవత్సరాల నుంచి ఉన్నారు. వీరు ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, ఆయన అక్కడ ఉన్నటువంటి ఫరోకు తెలియదంట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి పిల్లరా, ఎంత విచారకరమైనటువంటి విషయం. అంటే ఎవరు ఫరోకు తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి ఫరోకు తెలుసుకోవలసిన అవసరము లేదు, కానీ ఆ యెహోవా దేవుని యొక్క నామాన్ని మహిమపరచవలసిన అవసరము ఆయన బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీలకు ఉన్నది. అదే రీతిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా జీవించాలి. మనమే మరచిపోతే, మనమే దేవుని స్మరించకపోతే, మనమే ప్రార్థన చేయకపోతే, మనమే స్తుతులు చెల్లించకపోతే అన్యులకు ఎలాగ తెలుస్తూ ఉన్నది అనగా మరచిపోయే రీతిగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని ఎరుగని వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథము ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ ఒక మాటని మనం చూడవచ్చు. 2వ అధ్యాయంలో, న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. కృష్ణందు ప్రియాల చూడండి, ప్రతి సందర్భంలో కూడా ఎటువంటి జనరేషన్స్ వస్తూ ఉన్నాయంటే దేవుణ్ణి కూడా మర్చిపోయి ఉన్నారు, దేవుడు చేసిన కార్యాలను కూడా మర్చిపోయి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఫరో అంటూ ఉన్నాడు, యెహోవా ఎవరు, ఆయన మాట నేను ఎందుకు వినవలను, విని ఎందుకు విడిపించాలి? కృష్ణందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మోషే కూడా ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు భవనంలో ఉన్నాడు, ఆ ప్యాలెస్లో ఉన్నాడు. తర్వాత మరలా 40 సంవత్సరాలు మిద్యానికి వెళ్ళిపోయాడు. తన యొక్క మామ అయినటువంటి ఇత్రో దగ్గర ఉండి ఆయన ఆ మిద్యాను దేవతల యొక్క ఆ యాజకుడై ఉంటూ ఉంటే ఆయన మందలు కాస్తూ ఉన్నాడు. అనగా దేవుణ్ణి మోషే కూడా సరిగా ఎరిగినవాడు కాదు. సో ఇక్కడ అడుగుతూ ఉన్నాడు, ఎవరయ్యా నువ్వు, నువ్వు ఎవరని నన్ను చెప్పమంటావు అనేటువంటి మాటని ఇక్కడ అంటూ ఉన్నాడు. 13వ వచనంలో నిర్గమకాండము 3వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మా పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపేనని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరి ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇస్రాయేలులతో చెప్పవలను. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, హూ ఈజ్ గాడ్, దేవుడు ఎవరు, దేవుడు ఎవరు అంటే ఆయన జవాబు ఏం చెబుతూ ఉన్నాడంటే, ఐఆమ్ దట్ ఐఆమ్, నేను ఉన్నవాడను, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, తనంతట తాను స్వయంభూవుడుగా ఉన్నటువంటి వాడు. తనను ఎవరు సృజించవలసిన అవసరం లేదు, తనకు తానుగా సృజించబడినటువంటి వాడు, తానే సృష్టికర్త అయినటువంటి వాడు. అయితే మోషేకు ఒక ప్రశ్న వస్తూ ఉన్నది, మా పితరుల దేవుడని నేను కనుక వెళ్ళి ఇజ్రాయిలులకు చెబితే ఆ ఇజ్రాయిలులేమో మీ పితరుల దేవుడు ఎవరయ్యా అని అడుగుతారు. చూడండి పిల్లారా, ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారికి ఇవ్వబడినటువంటి ఆధిక్యతలను వారు పోగొట్టుకుంటూ ఉన్నారు. వారు అన్య దేవతలను ఆరాధిస్తూ దేవుని మరచిపోయిన వారుగా ఉన్నారు. ఒక తరము నశించిపోయిన తర్వాత అంట వారు ఎలాగున్నారంటే, యెహోవానైనను యెహోవా వారి కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని వారై ఉన్నారు, మరచిన వారై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఈ దినాన ఎందుకు ఈ రీతిగా బంధకాల చేత కట్టిబడి ఉన్నాం, సాతాను చేత సంకెళ్ళు ఎందుకు వేయబడి ఉన్నాం, ఎందుకు మన యొక్క అనేకమైనటువంటి శ్రమల చేత మనం గూడు కట్టుకొని పోయి ఉన్నామంటే దేవుణ్ణి మర్చిపోయిన వారముగా ఉంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు నీ జీవితంలో ఇంతకు మునుపు చేసిన కార్యాలని నీవు మర్చిపోయి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే అడుగుతున్నాడు, నేను ఎవరని వారికి చెప్పమంటావంటే దేవుడు అంటున్నాడు, ఉండునను వాడు మీతో చెప్పినని వారితో చెప్పు. ముక్రిస్తున్నందు పిల్లరా, ఆయన ఉన్నటువంటి వాడు, ఆయన ఎంత గొప్పవాడంటే ఇక్కడ యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో ఒక మాట ఆయన అంటాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటూ ఉన్నాడు. చూడండి పిల్లరా, 1వ వచనాన్ని, యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చున్నాడు,
ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కఠినోద్దేశించి ఇల్లు ఏర్పాటుది అని ఎంతవాడు అని ఎవరు? కెన్ యూ మెజర్ గాడ్? దేవుణ్ణి నువ్వు కొలత వేయగలవా అంటే నువ్వు, నేను దేవుణ్ణి కొలత వేయలేం. ఎలా చూస్తూ ఉన్నాడు? ఇదిగో ఆకాశం మీద ఆయన సింహాసనం ఉందంట, భూమి మీద ఆయన పాదపీఠము ఉన్నది. మరి నీవు కనబడవా? నీవు పడుచున్నటువంటి బాధ ఆయనకి కనబడదా? నీవు పెడుతూ ఉన్నటువంటి మొర ఆయన ఆలకించడా? నీకు ఏమి అవసరమో ఆయనకి తెలియదు. ఇశ్రాయేలుల ప్రతి పరిస్థితి నాకు తెలిసే ఉన్నది. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడు. ఎర్గమ్మ కాండములు 4:22 ఒక మాట అంటూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనల నీడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమని. కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా క్లియర్గా మోషేకి చెప్పంపిస్తూ ఉన్నాడు. ఎవరయ్యా, ఎలా చెప్పమంటావు, ఏం చెప్పమంటావు అంటే, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుని నన్ను సేవించుటకు పోనిమ్మని చెప్పిన. లిబరేషన్ టు వర్షిప్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలు ఎందుకు స్వతంత్రులుగా చేయబడుతూ ఉన్నారంటే, దేవుని సేవించుటకు. నీవు నేను కూడా ఎందుకు విడుదల చేయబడుతూ ఉన్నావు? నీవు నేను కూడా ఎందుకు విమోచించబడుతూ ఉన్నావు? అయితే నీవు దేవుణ్ణి ఆరాధించుటకునేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. దేవుణ్ణి ఆరాధించుటకు వారు స్వతంత్రము లేని వారుగా ఉంటూ ఉన్నారు. వారు పనుల భారము వారి మీద ఎక్కువ మోపబడి ఉన్నది. అయితే ప్రభు యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు మత్తయి సువార్తలో 11:28 ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా, నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేత, నా భారము తేలిక, నా కాడి సులువు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అటు విమోచన అటు విడుదల ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయను. ఆ సత్యము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని చెప్పినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమటువంటి దేవుని బిడ్డ. ఈ సమయంలో స్వతంత్రము నీకు నాకు ఇవ్వబడుతూ ఉన్నది. ప్రభువే ఆత్మ. ఆ ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రముడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నాడు కదా. అయితే ఆ స్వాతంత్రము నీవు నేను కలిగిన వారమే జీవిస్తూ ఉన్నామా? దేవుని యొక్క ఆత్మని కలిగిన వారముగా మనం జీవిస్తూ ఉన్నామా? చూడండి, 2 కొరింథీయుల రాసిన పత్రికలో 3:17 అపొస్తలైన పౌలు అంటూ ఉన్నాడు, ప్రభు ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, అటు స్వాతంత్రము దేవుని యొక్క ఆత్మ చేత అనుగ్రహించబడిన నీవు నేను దేవుణ్ణి స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు, దేవుని మహిమపరచుటకు మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నాము. రైట్ టు వర్షిప్. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డ, ఆ హక్కు అయితే ఉన్నది, కానీ వారికి అవకాశం లేకుండా పోయింది. ఇదేనానా, నీకు హక్కు ఉన్నది, అవకాశం ఉన్నది, మరి నువ్వు స్వతంత్రుడిగా చేయబడి ఉన్నావు, స్వతంత్రాలుగా మార్చబడి ఉన్నావు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, దయగలిగిన తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నేను స్వాతంత్రమును గురించి, విమోచన గురించి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అయితే ప్రభువా, మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క స్వాతంత్రమున్నాయన మేము దుర్వినియోగపరచుకొనక విమోచన ఎందు నిమిత్తం మాకు ఇవ్వబడింది. అవును ప్రభువా, నిన్ను ఆరాధించుటకు నాయన, ఇదిగో ప్రభువా లిబరేషన్ టు వర్షిప్, ఇదిగో నా తండ్రి నిన్ను ఆరాధించుటకు మమ్మల్ని మీరు విడుదల చేసి ఉన్నారు. అయితే మేము నిన్ను స్తుతించని వారముగా, ఇదిగో ప్రభువా నిన్ను మరచిన వారంగా జీవిస్తూ ఉన్నాము మేము. దయతో మన్నించండి. నేను విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపు చేయము. యేసు శక్తి కలిగిన నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం.